हेलो फ्रेंड्स, इवाल मनं उद्यम पैन कोई मुख्यमंत्री प्रश्न अल्कदा भी कंपलसरी मन को चाला चला इंपारटेंट। सो वीडियो नचते लाइक चेयंडी, शेयर चेयडम मात्रं मर्चिपोकंडी, अलागे ना चैनल सब्सक्राइब चेयंडी। श्रीबाग ओप्पंदं एवरेवरी मध्य जरिगिंदी, एक्कड जरिगिंदी? आंध्र तेलंगाण हैदराबाद, आंध्र रायलसीम हैदराबाद, आंध्र रायलसीम चेन्नई, पैवन्नी सरियैनवे। सो दीन आंसर आंध्र रायलसीम चेन्नई। किंदी वाटिनी जतपरचंडी: अंपशय्य नवीन, संगिशेट्टी श्रीनिवास, देवलपल्ली रामा रामानुजराव, माधेश्वर रेड्डी, सुलोचना। सो इक्कड वाल अविचारु वाल रचनलु पंतुलम्म, वेगुचुक्कलु, कालरेखलु, शब्नवीस्। सो वीटिनी मनं जतपरचाली। ओकसारी चूडंडी ऑप्शंस। सो दीन ऑप्शन 1A 3 अंपशय्य नवीन कालरेखलु, B 4 संगिशेट श्रीनिवास शब्नवीस, C 2 देवलपल्ली रामानुजराव वेगुचुक्कलु, D मादिरेड्डी सुलोचना पंतुलम्म। 1/70 యాక్ట్ లోని అంశాలకు సంబంధించి సరి అయినది ఏది? గిరిజన భూములను గిరిజనేతలు కొనుక్కున్న, లీజుకు తీసుకున్న చెల్లదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా గిరిజనులు భూములు అమ్ముకున్న, అద్దెకు ఇచ్చుకున్న వారికి ఆ భూమిపై హక్కు పోదు. ఆప్షన్ 1 ఏ సరి అయినది? బి సరికైన కాదు. ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరి అయినది. 3 ఆప్షన్ ఏబి సరి అయినవి, 4 ఆప్షన్ ఏబి రెండు సరికావు. సో దీని ఆన్సర్ ఏబి సరి అయినవి. 1937లో ముల్కీ లీగ్లో చీలికల వల్ల హిందువులు ఏర్పరిచిన సంస్థ సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెసివ్ దక్కనీ సింథసిస్ పీపుల్స్ కన్వెన్షన్ ఏది కాదు? సో దీని ఆన్సర్ 3 ఆప్షన్ పీపుల్స్ కన్వెన్షన్. పెద్ద మనుషుల ఒప్పందాలు సంతకం చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎవరు ఇందిరాగాంధీని 1969 ఏప్రిల్ 15 కలిసి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు? బెజవాడ గోపాలరెడ్డి, గౌతు లచ్చన్న, నీలం సంజీవరెడ్డి, పైవారందరూ. సో దీని ఆన్సర్ గౌతు లచ్చన్న. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ రీజనల్ కౌన్సిల్లో సభ్యులు ఎంతమంది? ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 20. సో దీని ఆన్సర్ 20. కింది వాటిని జతపరచండి: ప్రజావాణి, పద్మప్రకాష్, పల్లెటూరు, ప్రజాయుగం, సురవరం ప్రతాపరెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, మలయాళ దేవి ప్రసాద్, PHRE. సో వీటిని మనం జతపరచాలి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీని ఆన్సర్ ఆప్షన్ 1 A 1, B 2, C 3, D 4. ప్రజావాణి, సురవరం ప్రతాపరెడ్డి, పద్మప్రకాష్, బూరుగుల రామకృష్ణారావు, పల్లెటూరు, మలయాళ దేవి ప్రసాద్, ప్రజాయుగం, PHRE. వాణి నా రాణి అని పలికిన కవి కురవి గోపరాజు, పిల్లలమర్రి పిన వీరభద్రుడు, పొన్నగంటి చరికొండ ధర్మన్న. సో దీని ఆన్సర్ పిల్లలమర్రి పిన వీరభద్రుడు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం ఆ పాట రచయిత ఎవరు? ఆప్షన్ 1 గద్దర్, ఆప్షన్ 2 గూడ అంజయ్య, ఆప్షన్ 3 గోరెటి వెంకన్న, ఆప్షన్ 4 అందేశ్రీ. సో దీని ఆన్సర్ గద్దర్. బిద్రీ కళకు ప్రసిద్ధి చెందిన కేంద్రాలు ఏవి? ఏ బీదర్, బి హైదరాబాద్, సి గుల్బర్గా. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ 2 అనేది ఏ అండ్ సి, ఆప్షన్ 3 అనేది ఏ అండ్ బి, ఆప్షన్ 4 అనేది ఏబిసి. సో దీని ఆన్సర్ ఏ అండ్ బి, బీదర్ అండ్ హైదరాబాద్. క్రింది వ్యాఖ్యానాల్లో సరి అయినది ఏది? నా తెలంగాణ కోటి గాయాల మీన అన్నది గోరెటి వెంకన్న, మిమ్మల్ని మీరు దహించుకోండి, టీడీపీ కాంగ్రెస్ పార్టీలను తగలబెట్టండి, హరి రాఘవ, ఆత్మహత్యలు చేసుకోకండి, కోదండరాం. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఏబీసీ. సో దీని ఆన్సర్ ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్. కింది వాటిని జతపరచండి: నీ ఆరు గుర్రాలు, మా ఆరు గుర్రాలు, తాయిందత్తయ్యం, నేలమ్మ నేలమ్మ, ఏవి మన పల్లెల్లోన. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం. వరంగల్ శంకర్, వరంగల్ శీను, రచ్చ భారతి, రసమై బాలకిషన్, వీటిని మనం జతపరచాలి. సో దీని ఆన్సర్ మనకు ఆప్షన్ 4 A 1, B 2, C 3, D 4. నీయారు గుర్రాలు, నాయరు గుర్రాలు, వరంగల్ శంకర్, తాయిందత్తయం, వరంగల్ శీను, నీలమ్మ నీలమ్మ, రచ్చ భారతి, ఏవి మన పల్లెలోన, రసమయి బాలకిషన్. తెలంగాణలోని మొదటి రాజకీయ పత్రిక గుర్తింపు పొందిన పత్రిక ఏది? ఏ నీలగిరి, బి గోల్కొండ, సి తెనుగు, డి రయ్యత్. సో దీని ఆన్సర్ నీలగిరి. జతపరచండి: ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం, ఆంధ్ర విజ్ఞాన ప్రకాశని గ్రంథాలయం, ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం, ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం, బాలభారతి ఆంధ్ర భాష.
సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఒకటి సూర్యాపేట, రెండు ఖమ్మం, మూడు నల్గొండ, నాలుగు హైదరాబాద్, ఐదు శంషాబాద్. సో వీటిని మనం జతపరచాలి. సో దీని ఆప్షన్ ఏ, ఒకటో ఆప్షన్ కరెక్ట్, A3 B1. సో A3 ఒకసారి చూద్దాం. ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం నల్గొండ, B1 ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని గ్రంథాలయం సూర్యాపేట, ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం C2 అంటే ఖమ్మం, డి ఆప్షన్ చూద్దాం. ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం 4 హైదరాబాద్, బాల భారతి ఆంధ్ర భాషా నిలయం E5 శంషాబాద్. ఇవి కరెక్ట్ ఆన్సర్లు. తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, అధ్యాపకులు, పత్రికా రచయితలు కలిసి సాహితీ మిత్ర మండలి అనే సంస్థను ఏర్పరిచి 1997లో మార్చిలో గొప్ప సభ నిర్వహించారు. ఆ సభ ఎక్కడ జరిగింది? ఏ వరంగల్, రెండు కరీంనగర్, మూడు భువనగిరి, నాలుగు ఖమ్మం. సో దీని ఆన్సర్ భువనగిరి ఆన్సర్. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అనే పాటతో సంబంధం కలిగిన కవిని గుర్తించండి. ఒకటి గోరెటి వెంకన్న, రెండు అందశ్రీ, మూడు కాళోజీ, నాలుగు ఎవరూ కాదు. సో దీని ఆన్సర్ గోరెటి వెంకన్న. కింది వాటిని జతపరచండి. కొల్లూరు గనులు, హైదరాబాద్ నగరం, కంచర్ల గోపన్న, క్షేత్రయ్య. సో ఇక్కడ చూద్దాం. మొవ్వ, కోహినూర్, మీర్ మొహిన్ మోమిన్ అస్త్రాబాది, దాశరథి శతకం. సో ఇక్కడ చూద్దాం మనం కొల్లూరు గనులకు సంబంధించి కోహినూర్, హైదరాబాద్ నగరం, మీర్ మొమిన్ అస్త్రాబాది, కంచర్ల గోపన్న, దాశరథి శతకం, క్షేత్రయ్య, మొవ్వ. సో అంటే ఇక్కడ కొల్లూరు గనులు A2. సో ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ అనేది 2, బి అనేది 3, అలాగే సి అనేది 4 అండ్ డి అనేది 1. సో దీని ఆన్సర్ అనేది మనకు A2 B3 C4 D1 అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 4. వెట్టి చాకిరి వ్యవస్థపై వట్టికోట అల్వార్ స్వామి రాసిన నవల. ఒకటి ప్రజల మనిషి, రెండు గంగు, మూడు తెలంగాణ, నాలుగు జైలు లోపల. సో దీని ఆన్సర్ ప్రజల మనిషి. గోల్కొండ కవుల సంచికలో తెలంగాణ పేరుతో కవితను రాసిన వరంగల్ ప్రాంత కవి ఎవరు? అండ్రూస్, కాళోజీ నారాయణరావు, భూపతి కృష్ణమూర్తి, టి హయగ్రీవాచారి. సో దీని ఆన్సర్ అండ్రూస్. కింది కవులను కాలానుగుణంగా అమర్చండి. కురవి గోపరాజు, సింహాసన ద్వాత్రింశిక, పిల్లల మర్రి పీనవీరభద్రుడు, గోణబుద్ధారెడ్డి, పొనగంటి తెలంగాణాచార్య. సో అంటే వీళ్ళు, వీళ్ళ పేర్లు వాళ్ళు రచించిన వాటిని ఇచ్చారు. వీటిని వాళ్ళ యొక్క కాలాలను బట్టి మనమైతే ఎవరు ముందు ఎవరు తర్వాత అనేది ఇక్కడ మనం ఆప్షన్స్ని సెటప్ చేయాలి. సో దీని ఆన్సర్ CABD. ఫస్ట్ గోణబుద్ధారెడ్డి, తర్వాత కొరవి గోపరాజు, తర్వాత పిల్లలమర్రి పినవీరభద్రుడు, తర్వాత పొన్నగంటి తెలంగాణాచార్య యయాతి చరిత్ర. సో పట్నంలో షాలిబండ పేరు అయిన గోల్కొండ అనే తెలుగు పాటను రాసిన ప్రముఖ హైదరాబాదీ కవరు ఎవరు? ఒకటి సి నారాయణ రెడ్డి, రెండు వేణుగోపాల్, మూడు దాశరథి రంగాచార్య, నాలుగు ఎన్ గోపి. సో దీని ఆన్సర్ ఏ వేణుగోపాల్. కింది వాటిని జతపరచండి. గోరెటి వెంకన్న, నందిని సిద్ధారెడ్డి, గూడ అంజయ్య, గుమ్మడి విఠలరావు. అయ్యో నీవా నువ్వు అవో నీవా, అమ్మా తెలంగాణమా, పల్లె కన్నీరు పెడుతుందో, నాగేటి సార్లలోన నా తెలంగాణ. సో ఇక్కడ చూద్దాం. గోరెటి వెంకన్న మన అందరికీ తెలుసు, పల్లె కన్నీరు పెడుతుందో, నందిని సిద్ధారెడ్డి, నాగేటి సార్లలో నా తెలంగాణ. సో ఇక్కడ గూడ అంజయ్య, గుమ్మడి విఠలరావు. సో ఇక్కడ గూడ అంజయ్య, అయ్యో నీవా నువ్వు అవో నీవా. సో మిగిలిపోయింది గుమ్మడి విఠలరావు, అమ్మా తెలంగాణమ్మ. సో ఆన్సర్ ఇక్కడ మనకు A3 B4 C1 D2, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. సిఆర్ వెంకటస్వామి రాసిన గ్రంథం అవర్ స్ట్రగుల్ ఫర్ ఎమానిసియేషన్లో క్రింది ప్రముఖుల్లో ఎవరి దళిత ఉద్యమ ప్రవేశాన్ని రెడ్ లెటర్ డేగా అభివర్ణించారు? ఒకటి బి శ్యామ్ సుందర్, రెండు బిఎస్ వెంకట్రావు, పై ఇద్దరు ఎవరూ కాదు. సో దీని ఆన్సర్ బి శ్యామ్ సుందర్. మేము సైతం రచన ఎవరిది? గద్దర్, విమలక్క, వరవర్రావు, చక్రపాణి. సో దీని ఆన్సర్ చక్రపాణి. సో ఇక్కడ 25వది, కింది కవులు వారి గ్రంథాలను జతపరచండి. ధవల శ్రీనివాస్, బురుగుల రామకృష్ణారావు, దేవులపల్లి రామానుజరావు, కాశీనాథ్ వైద్య. ఇటు సైడ్ వాళ్ళ యొక్క గ్రంథాలున్నాయి. కన్నీటి కానుక, సారస్వత వ్యాస ముక్తావళి, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, సారస్వత నవశీతం. సో దీని ఆన్సర్ 2, A1 B2 C4 D3. సో A1 ధవల శ్రీనివాస్ కన్నీటి కానుక,
బీ 2 బుర్గ రామకృష్ణారావు, సారస్వత వ్యాస ముక్తావళి, దేవులపల్లి రామానుజరావు, సారస్వత నవశీతం, కాశీనాథ్ వైద్య, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో దీని ఆన్సర్ అనేది ఆప్షన్ 2. సో ఇక కింది వాళ్ళలో సరికాని జతను గుర్తించండి, పల్లె కన్నీరు పెడుతోంది. గోరెట్టి వెంకన్న, జయ జయ హే తెలంగాణ, అందెస్ ఊరు మనదిరా, చాడ అంజయ్య, అమ్మ తెలంగాణమ్మ గద్ద. సో ఇక్కడ ఆన్సర్ అనేది 3వ తప్పు, ఊరు మనదిరా చాడ అంజయ్య అనేది తప్పు ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం పైన కొన్ని ప్రశ్నలు, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.